బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే నేను ఒక అద్భుతమైన మనిషిని కలిసి అనేవాడు. ఆయన ఆల్మోస్ట్ నా సిద్ధాంతాల ప్రకారమే ఆయన సిద్ధాంతాలు ఉన్నాయి, ఆయన కొంచెం బెటర్, ఈజ్ మచ్ మోర్ ఎలివేటెడ్. అలాంటి మంచి మనిషి ఎక్కడో ఒకడు ఉంటారు, అందరూ ఉండరు. ఒక మనిషి తన జీవితంలో నమ్మింది చేసే ధైర్యం ఉండాలి మనిషికి. ఆ ధైర్యం ఉన్న మనిషి మన షఫీ. ఆ ధైర్యం ఉండటమే కాదు, ఎదుటివాడిని ఒప్పించే నేర్పు ఉండాలి. ఆ నేర్పు ఉన్న మనిషి మన షఫీ. ఇవన్నీ ఉన్న తర్వాత 10 మందిని ఆకట్టుకునే ఒక మంచి గళం ఉండాలి, వాయిస్. అది అద్భుతంగా ఉన్న మనిషి షఫీ. ఇలాంటి మంచి వ్యక్తిని వాళ్ళు నాకు కలవడం నా అదృష్టమే. వయసులో నేను పెద్దాయన గారు తమ్ముడు వరుస అవుతాడు, కానీ అన్నిట్లోనూ పెద్దవాడు, వయసులో మాత్రం చిన్నాడు మా షఫీ. ఈయన తీసుకున్న ఈ మిషన్ నేను సైతం సమాజం కోసం అసలు అద్భుతంగా ఉంది. మనకు ఒక్కసారి నేను సైతం ట్యాగో సినిమాలో చిరంజీవి పాడిన బ్యాక్గ్రౌండ్ పాట నేను సైతం ఎంత పాపులర్ అయిందో మీ అందరూ తెలుసు. అంతకంటే ఎక్కువ పాపులర్ అయిన మనిషిని మనం ఇవాళ కలుసుకున్నాను. ఆ సినిమాలు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఈయన ఒక్కొక్క మీటింగ్లో 1000 మంది వచ్చి పిండాసేసుగా మాటలని వింటున్నారంటే ఆయన చెప్పే దాంట్లో ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎటువంటి మాధుర్యం ఉంది, ఎంత నిజం ఉంది, ఇవన్నీ ప్రేక్షకులు తమకు తాము తెలుసుకోబట్టి ఇంతమంది వస్తున్నారు. ఇది ఎవరో పిలిచిన వాళ్ళు రారు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు పైగా. మనం బస్సులేసి ట్రైన్లేసి అది వేస్తే కూడా జనం రావట్లేదు. ఇప్పుడు పైగా వాళ్ళకి ప్యాకెట్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఆయన రారు. కానీ ఇవాళ స్వచ్ఛందంగా ఇంతమందిని ఒక్క మనిషి తన మంచి మనసుతో తను చెప్పే మంచి మాటలు వినడానికి రప్పించగలుగుతున్నాడంటే ఇక ఆయన చెప్పే విషయాలు, ఆయన చేయబోయే ఈ యొక్క కార్యక్రమంలో 20 సూత్రాలు 20 సూత్రాలు 2020 విజన్ అని ఒక ఆయన పెట్టాడు ఇంతకుముందు. అది ఏమైందో తెలియదు, అయిపోయింది 20 వచ్చేసింది, కానీ ఏం జరగలే. కానీ ఈ 20 సూత్రాలు 20 సూత్రాలు మాత్రం సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గరికి చేరాలి, వాళ్ళందరూ దీన్ని ఆచరించాలి, అలాగే పక్క వాడితో ఆచరింప చేయాలి. సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అందే రకంగా అందరికీ అందుబాటులో ఉన్న మంచి విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ 20 సూత్రాలని కనుక నిజంగా మనం పాటిస్తే, పాటింప చేయగలిగితే మన సమాజం ఒక బంగారు సమాజం వస్తుంది. ఆ సమాజం కోసం పాటుపడుతున్న మన షఫీకి మనం అందరూ సపోర్ట్ చేయాలి. ప్రతి వాళ్ళు ఏమంటారు, సమాజం చెడిపోయింది, సమాజం చెడిపోయింది, అయిపోయింది, పాడైపోయి ఇటు పాడైపోయి అంటాం తప్ప మనం మారం కదా. అసలు సమాజం అంటే ఎవరు? నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జన జనం కలిస్తే సమాజం. సో సమాజం అంటే ఎవరు? నువ్వు, నేను, నేను మారాలి, నువ్వు మారాలి. ఇదే కాన్సెప్ట్తో తమ్ముడు ఇంత బ్రహ్మాండమైన ఒక వేవ్ తీసుకొచ్చేసాడు. సో ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, మన డ్యూటీ మనం ఏం చేస్తామనేది ఆలోచించుకోవాలి ప్రతి మనిషి. నిజంగా చెప్పాలంటే సమాజంలో ఇవాళ ఇలాంటి మనుషులు చాలా అరుదు. ఇప్పటికప్పుడు నాకేం కావాలి, నాకేం కావాలి, మా పిల్లలకి ఏం చేయాలి ఇదే ఆలోచిస్తున్నాడు తప్ప ప్రతి తల్లిదండ్రి కూడా ఆస్తులు ఎట్ట సంపాదించాలి, వాళ్ళకి ఎట్ట దాసేయాలి, ఎట్ట ముడిపెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ట ఎగ్గొట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్ కట్టినాడు నిజమైన మనిషి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేవాడు దొంగ, అందరు దొంగలు ఎక్కువైపోయారు మనలో. అలా కాకుండా నిజంగానే అందరూ కరెక్ట్గా కడితే ఇవాళ మన దేశానికి చాలా మంచి పేరు వస్తుంది, మంచి స్థితిలో ఉండేది. సో అట్లా ఈ సమాజంలో మనం కోరుకోవాల్సింది ఏంటంటే సమాజంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ముఖ్యంగా మన శత్రువులు ఉండాలి. ఈ మాట నాది కాదనోయ్, మా నాన్నగారు చెప్పిన మాటలు. అందరికీ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ప్రథమ గురువులు అందరూ తెలుసు. కానీ నా దృష్టం ఏంటంటే మా నాన్నగారు అమ్మ, మా నాన్నగారు ఆర్యపూడి పద్మనాభరావు గారు హెడ్ మాస్టర్, ఆర్యపూడి నాచారం గారు తెలుగు టీచర్. కాబట్టి నా దృష్టం ఏంటంటే తల్లిదండ్రులు వారే, టీచర్లు వాళ్ళే, కాబట్టి నా డబుల్ అడ్వాంటేజ్ అనమాట. సో ఆయన చెప్పిన అవన్నీ ఆచరించబట్టి ఇవాళ నేను సమాజంలో ఈ స్టేజ్కి వచ్చాను, ఇప్పుడు ఎంతమంది గౌరవింపబడుతున్నాను. షఫీ లాంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి అన్నగారు దీంట్లో చేరండి అని ఒక మాట చెప్పాడే, ఇది నా జీవితంలో ఒక సువర్ణాక్షరం రాసే ఒక రోజు. ఎందుకంటే ఇంత డెవలప్ చేసిన ఒక పెద్ద ఒక మూమెంట్ని ఒక ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సార్ మీరు రండి దీంట్లో చేయండి అని అనటం అనేది అతని సంస్కారానికి నేను వదులుతున్నాను. నన్ను గుర్తించినందుకు గౌరవపడుతున్నాను. ఇంకా మీకు చెప్పాల్సింది ఏమిటి, అన్నీ ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, చెడు మంచి తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఉంది. అన్నీ ఉండి కూడా మనం తప్పు ఇంకా ఆలోచిస్తున్నాం. ఏది రైట్ రైట్ తప్పు అనేది తెలుసుకుని మన అందరూ తెలుసు కదా, మనం అందరు రైట్లే చేస్తే అసలు గొడవ ఉందా? కాబట్టి అందరు రైట్ చేసే స్టేజ్ రావాలి, ఆ సమాజం రావాలి. మనకి తప్పుని ప్రశ్నించే సమాజం కావాలి.
ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే 1% ఉన్న దుర్మార్గులు 99% మీద రాజ్యం చెలాయిస్తున్నారు. వాళ్లే కింగ్లు, వాళ్లే అన్ని మొత్తం అంత కాంట్రాక్టులు వాళ్ళే, అందరు వాళ్ళే, అటు వాళ్ళే ఉంటారు అందరూ. ఈ 99 మంది నిజంగా మౌనంగా ఉండకుండా తలా ఒక ఉమ్మేశారనుకోండి వాడి మీద, వాడు బతుకుతాడు అసలు, క్షేమత చచ్చిపోతాడు. కానీ మనం చేయమే, మనకెందుకు అని ఎవడగాడు ఊరుకోబట్టే ఈ 1% పెద్ద పెద్ద గొప్పళ్ళ చలామణి అయిపోతున్నారు మన కర్మకి. అట్లా కాకుండా తప్పును తప్పుగా చెప్పగలిగే ఒక ధైర్యం రావాలి ప్రతి మనిషిలో. ఆ వచ్చిన రోజున సమాజం ఆటోమేటిక్గా మారుతుంది. ప్లస్ మనం మారాము, ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయాం మనందరం. మన డ్యూటీ ఏంటంటే మన పిల్లల్ని, మన మనవాళ్ళని, మనవరాళ్ళని, వీళ్ళని సక్రమాలను పెట్టి చదువు సంస్కారం ఇవ్వాలి. ఆస్తులు కాదు ఇవ్వాల్సింది. ఆస్తులు ఇచ్చారే అనుకోండి, మీరు వాడు మంచాడు అనుకోండి, మంచి తయారయ్యాడు సమాజంలో, వాడు ఏం చేస్తాడు, మీ ఆస్తి అక్కర్లేదు, నా నేను సంపాదించుకోవాలని అంటాడు వాడు. సపోజ్ వాడు మంచాడు కాదు, మీరు మంచిగా వాడిని పెంచలేదు, వాడు మీరు ఎంత ఆశ ఇచ్చినా తగలేస్తాడు, ఉంటుందా? కాబట్టి సమాజంలో మీరు మంచి పని కోసం ఇచ్చిన ఏ ప్రతి పైసా కూడా అది మీ ఆస్తి. అంతేగాని దాచుకుంది మీ ఆస్తి కాదు, మిగిలింది మీ ఆస్తి కాదు, ఉంచుకుంది మీ ఆస్తి ఎప్పటికి కాదు. మీరు పోయిన తర్వాత మీ ఆస్తి ఏముంది తెలుసా? అలెగ్జాండర్ గారు ప్రపంచ జయించిన మహానుభావుడు, ఆయన చివరి రోజుల్లో జబ్బు చేస్తే ఆయన కొన్ని 100 మంది డాక్టర్లు వచ్చారు, ప్రపంచం నలుమూలన చూసారు, బతికిచ్చారా? లేదే. లక్షలాది ఎన్ని కోట్లు అంటే లెక్కలేని కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, బతికిచ్చినాయా? లేదు. కాబట్టి ఆయన చివరి స్టేజ్లో జ్ఞానోదయం అయిపోయి ఆయన ఏం చేశాడు, నా శవపేటికలో 2 చేతులు బయట పెట్టండి అయ్యా, అరచేతులు 2 కనపడాలి బయటికి, ఎందుకంటే ఇంత పెద్ద చక్రవర్తిని నేను ఖాళీ కలుగుతున్నాను. కాబట్టి ఆస్తులు కాదు కావాల్సింది, మంచితనం ఉండాలి. నెక్స్ట్ ముందు 100 మంది డాక్టర్లు నడుస్తున్నారు, ఇంతమంది పెద్ద డాక్టర్లు ప్రపంచంలో వాళ్ళు నన్ను బతికించలేదు. కాబట్టి డబ్బులు ఈ శాశ్వతం కాదు, కాబట్టి ఉన్నంతకాలం మంచిగా బతకండి బాబు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పెద్ద పాఠం మనకి. సో అలాంటి ఒక స్వభావంతో మనం కనుక ఉంటే, నేనేమిస్తాను సమాజానికి అని ఆలోచించాలి తప్ప సమాజం ఏంది చేస్తాను, నాకేమిస్తాను అంటే ఎట్లా? అందరూ అట్టా కోరుకుంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి నేను సైతం ఎంత మంచి క్యాప్షన్ పెట్టాడు తమ్ముడు, నేను సైతం సమిధనవుతాను సమాజానికి అని ఒక పెద్ద కాన్సెప్ట్తో ఇంత మంచి మూమెంట్ని లీడ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చెప్పాలి. మనందరూ ఈయన కృతజ్ఞతలుగా ఉండాలి, ఎందుకంటే ఇలాంటి మనుషులు అప్పుడు ఎప్పుడెప్పుడో పుడతారు. మీరు పాట వినే ఉంటారు, మహానుభావులు ఎప్పుడు పుట్టరు, అప్పుడప్పుడే పుడతారు. అది కూడా లోక కళ్యాణం కోసం పుడతారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఒక సమాజానికి ఉపయోగపడే వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులే. అలాంటి పెద్ద మనసు పెట్టుకుని ఈయన మన కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, మాటలతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, కానీ మన మనసులందరినీ స్పృశిస్తున్నాడు మా షఫీ. షఫీ ద సూపర్ మ్యాన్, రియల్లీ ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ రియల్లీ సపోర్ట్ దిస్ వండర్ఫుల్ మూమెంట్. ఐఎమ్ విత్ హిమ్. వై డోంట్ యూ బీ విత్ హిమ్? మీరందరూ కూడా, నేను మారాను, గ్యారంటీగా మారిపోయాను నేను. ఇప్పుడు ఆయన మారాడు, ఇప్పుడు మీ ఇద్దరం కలిసి మీ అందరం రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరందరూ మారండి, షఫీకి తోడుండండి, ఒక నవ సమాజాన్ని నిర్మిద్దాం, ఒక బంగారు కలల్ని సాకారం చేసుకుందాం, ఒక తల్లికి, ఒక తండ్రికి ఆనందం కలిగిద్దాం, ఒక చెల్లయ్యకి, ఒక తమ్ముడికి ఆనందం కలిగిద్దాం, ఇవాళ చనిపోదాం అనుకునేవాడికి కూడా జీవితం మీద ఆశ కలిపిద్దాం. తమ్ముడు బ్రహ్మాండ హెల్ప్లైన్ పెట్టాడు, రోజుకి 5 కాల్స్ వస్తున్నాయి, నేను చనిపోతానని. వాళ్ళ మనసులు మార్చి వారికి హితబోధ చేసి వాళ్ళ 5ని బతికిస్తున్న మహానుభావుడు ఈయన. ఈయన డాక్టర్ కానీ డాక్టర్, డాక్టర్ ఆఫ్టర్ వైద్యం చేస్తాడు ఏదో జన జబ్బుకి. ఇది అసలేంటి, చనిపోదలుకునే వాడిని మార్చడం? ఇది అసలు డాక్టర్లకు అందనిది, ఎవరికి అందనిది? ఇది ఇలాంటి సేవ చేసే అవకాశం ఆయనకు వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, అంత మంచి పని చేస్తున్నాడు. మరి ఇలాంటి మంచి పనికి మనందరం సరే అందామా, అవునందామా, కాదందామా? మీరు ఆలోచించండి. శభాష్ అనుకుంటే రండి, మాతో పాటు నడవండి. ఈ నేను సైతం సమాజం కోసం మిషన్ నేను సైతం అని పెట్టాడు బ్రహ్మాండ సమాజం కోసం. సమాజం అంటే ఎవరి కోసం కాదు, నీకోసమే, మీకోసమే. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రశాంతంగా కూర్చోండి. ఈ మూమెంట్లో మీ యొక్క సహకారం తమ్ముడు షఫీకి అందించాలి. మనం ఈ కార్యక్రమం దిగ్విజయం పూర్తి చేసుకోవాలి. నా పేరు లైన్ విజయ్ కుమార్, పాస్ట్ లైన్ గవర్నర్గా ఉన్నాను. ప్రస్తుతం నేను ఈ మిషన్ నేను సైతంలో ఒక చిన్న పోర్షన్ చేయడానికి నేను సిద్ధపడిపోయాను. కాబట్టి నేను అధికారికంగా మీకు చెప్పగలుగుతున్నాను.
మీరు కూడా రండి, మాతో కలిసి రండి, పాటుపడదాం, కష్టపడదాం, ఒక నూతన సమాజాన్ని నిర్మిద్దాం. ఈ రోజున మీ అందరికీ తెలుసు, ప్రతి కార్యక్రమానికి కూడా కావాల్సింది ఎవరు? మీరు, మేము అంటే జనం. మ్యాన్ పవర్ కావాలి, మనుషులు కావాలి. కొల్లలుగా ఉన్నారు షఫీకి, కాబట్టి ఆ పవర్కి ఫుల్గా ఉన్నాడు ఆయన పవర్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, మనీ పవర్. ప్రతిదానికి కూడా మనీ కావాల్సిందే. ఇప్పుడు మీరు అందరూ కూడా తల 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది? ఎందుకోసం? ఆయన కోసం కాదు, మన సమాజం దీనికోసం, సమాజానికి కోసం, ఎంతోమందికి సాయం చేయడం కోసం మనం చేసే ప్రతి చిన్న ఒక్క రూపాయి కూడా విలువైంది. సో కాబట్టి మనం రూపాయి ఇస్తున్నామని బాధపడక్కర్లేదు, 2 రూపాయలు ఇస్తున్నామే అని అనుకోక్కర్లేదు. ప్రపంచంలో అత్యంత విలువైన గొప్ప దానం ఏదంటే, మన మదర్ తెరీసా గారు చెప్పారు, నాకు 100,000 కోట్లు ఇచ్చినాడు ఉన్నారు కానీ నాకు అణ ఇచ్చాడంట. ఒక రిక్షా కార్మికుడు బెంగాల్ ఫ్యామిలీలో, ఆయన ఈ నెంబర్ నడుస్తూ ఉన్నాడు, ఆయన రిక్షా వేసుకుని ఆవిడకి చూసి చూసి ఇసుగుబుట్టి, ఏంద్రే బాబు నీకు పని చేసుకోకుండా నడుస్తున్నాను, నీ ఏంటి ఉపయోగం అంటే, అమ్మ నీ దైవాలు వాడు ఎవరు రిక్షా ఎక్కట్లేదు, ఎందుకంటే అందరు నీతో పాటు నడుస్తున్నారు, కానీ మరి నువ్వు ఎందుకు ఆయన వెళ్ళిపోవచ్చు కదా అని. కాదమ్మ, నా దగ్గర రాత్రి ఖర్చులు పోగా ఒక అణా మిగిలింది, ఇవాళేమో బేరాలు లేవు, లేదా ఎక్కువ ఇచ్చేవాడిని, ఈ అణా మీకు ఇద్దామని వస్తున్నాను మీ అమ్మడబడి, కానీ నా సిగ్గు అని ఇవ్వడానికి, అందుకని మీరు పిలిచారు కాబట్టి వచ్చాను, మీరు తీసుకుంటారని ఇస్తాడు. ఆ అణాని వాడి జీవితకాలం అంతా ప్రతి మీడియాలో చూపించేది, నా బెస్ట్ డొనేషన్ ఇదే అని. ఎందుకంటే అక్కడ ఉన్న సర్వస్వం ఇచ్చేసాడే, అందులో ఉంది అణ. ఇప్పుడు నేను నా దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, నేను 1,000 రూపాయలు ఇచ్చాను, అది గొప్ప కాదు, ఇంకా డబ్బులు ఉన్నాయిగా, కానీ ఆయన మొత్తం ఇచ్చాడే, అసలు దానం అంటే అది. సో అట్లాగే మీరు కూడా, మనకి డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, ముందు మనసు ఉండాలి. మనసుతో పాటు కొద్దిగా గొప్ప మనకున్న దాంట్లో ఒక 10% అనుకోండి, ఒక 1% అనుకోండి, నేను సైతం కార్యక్రమానికి మీరు విరాళంగా అందజేస్తే ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది. మీరు, మీ పిల్లలు, మీ తరతరాలు కూడా దీన్ని ఫలాన్ని అనుభవిస్తారు. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి రావాలి, మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి మీ అందరు సహకారం కావాలని మరొకసారి కోరుకుంటూ, ఒట్టి మాటలు గట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయే అన్నాడు మహానుభావుడు. కాబట్టి ప్రతి పనికి కూడా ఇంకొని అడిగే ముందు మనం ఏం చేసామో ఆలోచించుకోవాలి. కాబట్టి దీనికి నాందిగా ఈరోజు నా ఉడతా భక్తిగా నా సహకారం అందిస్తున్నందుకు సంతోషపడుతూ, ఇవాళ ఈ నేను సైతం కార్యక్రమాన్ని నాకు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. మరి మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ధనం లేనిది ఏమీ జరగదు. కాబట్టి మనీ పవర్ కావాలని ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ సందర్భంగా నా వంతు సాయంగా ఈ విరాళాన్ని తమ్ముడు షఫీకి అందజేస్తున్నాను, ఇలాగే మీ అందరూ కూడా అందజేస్తే సంతోషపడతాను అని చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. All the best. Thanks.